గైస్, ఈ వీడియోలో మనము చాలా మంది అన్న టెక్స్ అకాడమీ గురించి మాట్లాడండి. సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, దీని గురించి మీ అప్డేట్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడిగారు. సో దీనికి సంబంధించి టెక్స్ అకాడమీలో చాలా కోర్సులు ఉన్నాయి. అసలు ఏమేమి కోర్సులు ఉన్నాయి ఒకసారి చూద్దాం మనము. ఫుల్ స్టాక్ పైథాన్ కానివ్వండి, ఫుల్ స్టాక్ జావా, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్ అండ్ SAP మాడ్యూల్స్లో SAP ఫికో, SAP SD, SAP PP, SAP MM, టెస్టింగ్ టూల్స్, AWS ప్లస్ డెవాప్స్, BIM, సేల్స్ ఫోర్స్, మాన్యువల్ టెస్టింగ్, AML, మల్టీమీడియా, మెడికల్ కోడింగ్, ఇంకా చాలా కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆటోకాట్ అని, SQL అని, ILTS అని. సో ఇక్కడ చాలా కోర్సెస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెక్స్ అకాడమీలో. మనం ఎప్పుడైనా కానీ ఒక అకాడమీ గురించి, ఒక ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడేటప్పుడు, మనం రివ్యూ అనాలిసిస్ చేసేటప్పుడు పర్టికులర్గా కోర్సు అంటే మనం ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ మనము ఒక అకాడమీ ఒక 100 కోర్సులు ప్రొవైడ్ చేస్తుంది, 50 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందంటే మేబీ మనకి దాంట్లో అన్నింటిలో అవసరం ఉండకపోవచ్చు. సో అందుకనే ప్రిసైజ్గా టెక్స్ అకాడమీలో మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, జనరల్గా మనం ఎప్పుడైనా కానీ బ్యాచ్ సైజు ఆఫ్లైనా ఆన్లైనా, దాంతోపాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, జాబ్ అసిస్టెంట్స్ అండ్ డౌట్స్ క్లియరెన్స్, ఎలా ఉంది ప్రాజెక్ట్ ఇస్తున్నారా, ఆ ప్రాజెక్ట్స్ మనము మన రిజ్యూమ్లో పెట్టుకోవడానికి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనం జనరల్గా చూసుకోవాలి. అండ్ ఇవి కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇంకొక విషయం వచ్చేసి, ఈ వీడియో కానీ టెక్స్ అకాడమీ స్టూడెంట్స్కి రీచ్ అవుట్ అయితే, సో ట్రై టు షేర్ యువర్ ఒపీనియన్. సో మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ డెఫినెట్లీ మనం జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు 100%. సో టెక్స్ అకాడమీ కాదు, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటిల్లో మనము ఫిల్టర్ చేస్తూ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసే, హైదరాబాద్ అండ్ బెంగళూరులో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది ఉంది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసే క్రమంలో టెక్స్ అకాడమీ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీరు టెక్స్ అకాడమీలో ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో దాని గురించి నేను మాట్లాడి రివ్యూ అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. టెక్స్ అకాడమీలో స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళ ఒపీనియన్ అనేది నాకు షేర్ చేశారు. సో వాళ్ళ పేర్లు కాన్ఫిడెన్షియల్గా ఉంచండి, మా ఒపీనియన్ ఇదన్నా అని చెప్పి షేర్ చేయడం జరిగింది. ఆ డేటా అనేది నా దగ్గర ఉంది. అండ్ ఇంకా కూడా ప్రిసైజ్గా మనం ఎలా వెళ్ళొచ్చు అంటే, టెక్స్ అకాడమీ ఎలా ఉంటుంది ఏంటి అని మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. దాన్ని బట్టి నేను కూడా ఒక అనాలిసిస్ తీసుకొని దాన్ని బట్టి మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.